అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి విద్యాశాఖ వాళ్ళు అయితే మనకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో చాలామంది కొత్తగా ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళు ఉంటారు, అదేవిధంగా కొంతమంది కంప్యూటర్ పైన అవగాహన లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఆ రకమైనటువంటి వాళ్ళు కానీ ఆల్రెడీ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి, వీడియోను చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, కాబట్టి ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది అఫీషియల్ సైట్ అండి. పైన కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఈ రకంగా టీఎస్ స్టేట్ మార్క్ టెస్ట్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇది రాసేటువంటి ముందు కొత్తగా ఎవరైతే కంప్యూటర్ పైన అవగాహన లేనటువంటి వాళ్ళు కానీ లేదంటే కొత్తగా ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా కనీసం ఒకటి రెండు రోజులైనా ఎక్కువ టైం ఉంటే కనుక మీకు అందుబాటులో ఉంటే కనుక ఎక్కువసార్లు చేస్తే మీకు ఈజీగా ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసం ఒకటి రెండు రోజులైనా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఎగ్జామ్కి వెళ్తే అక్కడ ఇబ్బంది లేకుండా రాయగలుగుతారు. కొంతమందికి మౌజ్ హ్యాండిల్ చేయడం కూడా ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆన్లైన్ సెంటర్లో కానీ లేదంటే తెలిసినటువంటి వాళ్ళ దగ్గర కానీ ఈ రకంగా అఫీషియల్ సైట్ ఓపెన్ చేసేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి అఫీషియల్ సైట్ అనేటువంటిది, అంటే ఇది కేవలం ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది, అందులో ఆప్షన్స్ ఏ రకంగా ఉంటవి అనేటువంటివి తెలుసుకోవడానికి మాత్రమే. ఇది ఎగ్జామ్ రాయడానికి పెద్దగా మనకి ఏం యూజ్ అవ్వదు, కానీ జస్ట్ మనకి ఇంటర్ఫేస్ ఏ రకంగా ఉంటుంది, క్వశ్చన్స్ ఏ రకంగా అటెంప్ట్ చేయాలి, ఆన్సర్స్ ఏ రకంగా పెట్టాలి, పెట్టినటువంటి దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే ఏ రకమైనటువంటి మార్పులు చేసుకోవాలి అనేటువంటి అంశం పైన అవగాహన కోసం మాత్రమే ఈ మార్క్ టెస్ట్. కానీ నేను ఎగ్జామ్ రాసి నాకు ఎంత స్కోర్ వచ్చింది చెక్ చేసుకుంటాను అంటే ఇదేం యూజ్ కాదు, ఎందుకంటే వచ్చిన క్వశ్చన్సే మళ్ళీ వస్తూ ఉంటాయి, రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. జస్ట్ ఆ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది, మనం ఎగ్జామ్ని ఎట్లా అటెంప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంలో భాగంగా మీకు ఈ రకమైనటువంటిది అందించడం జరిగింది. ఒకవేళ మీకు అందుబాటులో ఏవైనా ఆన్లైన్ టెస్టులు ఉంటే కనుక మౌస్ ద్వారా మీరు రాసుకుంటే అక్కడ మీకు ఈజీ అవుతుంది. మీరు తీసుకున్నటువంటి యాప్లో ఏవైనా టెస్ట్ సిరీస్ ఉంటే కనుక మీరు సిస్టంలో కూడా ఓపెన్ చేసుకుని వెబ్కు సంబంధించినటువంటి వర్షన్ అనేటువంటిది ఉంటుంది, ఆ వెబ్ వర్షన్ అనేటువంటిది వాళ్ళ దగ్గర నుంచి మీరు కనుక్కొని ఆ రకంగా కూడా మీకు యాప్ ద్వారా ఈ రకంగానే ఉంటుంది, ఆప్షన్స్ అన్ని కూడా ఈ రకంగా ఉంటాయి. కంప్లీట్గా మీరు ఆన్లైన్లో మొత్తం ఎగ్జామ్ రాయాలి అనుకుంటే కనుక ఆ రకంగా మీరు రాసుకోవడానికి వెసులుబాటు అనేటువంటిది ఉంటుంది. మీరు ఎక్కడన్నా మీరు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అట్లాంటివి ఏమన్నా పర్చేజ్ చేస్తే అక్కడ ఆ వాళ్ళని అడిగేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక క్లియర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన టీఎస్ టెట్ మార్క్ టెస్ట్ అనేటువంటిది కనిపిస్తుంది కదా, ఈ రకంగా ఓపెన్ చేయండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మీకు సంబంధించినటువంటి నేమ్ కానీ ఫోటోగ్రాఫ్ కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక అక్కడ ఇన్సులేటర్కి అయితే ఇన్ఫామ్ చేయమనేటువంటి అంశం అయితే ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. పైన ఈ రకంగా సైన్ ఇన్ అనేటువంటిది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ మీకు సంబంధించిన ఫోటో ఇదంతా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది. ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అయితే అక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే మనకి అక్కడ ఇన్సులేటర్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రకంగానే ఉండొచ్చు, మీరే సైన్ ఇన్ చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు, లేదంటే ఆటోమేటిక్గా మీకు సంబంధించినటువంటి సిస్టమ్ దగ్గర కూర్చుంటే ఎగ్జామ్ అనేటువంటిది స్టార్ట్ అయ్యే విధంగా కూడా ఉంటుంది. ఆ రకంగా ఏదైనా రకంగా ఉన్నా కూడా మీరు ఇన్సులేటర్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో కావాలి. ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారంగా మనము దీన్ని అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆ రకంగా సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ రకంగా మనకు ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఉన్నాయి. అన్ని చదివితే చాలా టైం పడుతుంది, దాదాపుగా ఈ ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో మీకు క్లియర్గా నేను కవర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కొన్ని మెయిన్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ డ్యూరేషన్ కనుక చూసుకుంటే మొత్తంగా 150 నిమిషాలు అయితే ఉంటుంది, మనకు 2.5 గంటల సమయం అయితే ఉంటుంది. క్లాక్ కనుక చూసుకుంటే 150 నిమిషాలకు స్టార్ట్ అయ్యేసి ఈ రకంగా తగ్గుకుంటూ వస్తుంది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో మొత్తంగా మనకు 5 బటన్స్ అయితే మనకి ఈ రకంగా ఈ సైడ్కి అయితే కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనము ఏ రకంగా హ్యాండిల్ చేయాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ యాష్ కలర్లో ఉన్నటువంటిది బటన్ ఉంది కదా, ఇంతవరకు మనం ఆ క్వశ్చన్ని చూడలేదు అన్నట్టు. ఇక్కడ రెడ్ కలర్లో కనుక చూసుకుంటే మనం చూసాము, కానీ యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్, మనం ఇంకా ఆన్సర్ అనేటువంటిది చేయలేదు. ఇక మూడో బటన్ కనుక చూసుకుంటే గ్రీన్ కలర్లో ఉందండి. ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి బటన్ కనుక చూసుకుంటే మనం క్వశ్చన్ చూసాము, పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసేసి సేవ్ నెక్స్ట్ కొట్టాము అనేటువంటి దానికి సూచికగా మనము ఈ గ్రీన్ కలర్ని అయితే చూస్తున్నాం. ఇక్కడ పర్పులర్ కలర్లో 2 ఉన్నాయండి. ఈ రెండింటిలో మీరు
ఇక్కడ ఒకే దాన్ని వాడండి, ఎందుకంటే మనకు టైం ఉంది కదా, ఎప్పుడు పడితే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు కదా అని ఊకే చేంజ్ చేసుకుంటున్నాం అనుకోండి, టైం అనేటువంటిది పోతుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు ఏం చేయండి అంటే రెండే బటన్స్, క్వశ్చన్ చూసినామా, చూసిన తర్వాత మీకు తెలిస్తే పర్ఫెక్ట్ ఆన్సర్ తెలిస్తే డైరెక్ట్గా పర్ఫెక్ట్ ఆన్సర్ అనేటువంటిది పెట్టేసేయండి, గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. ఒకవేళ తెలియదు అనుకున్నారనుకోండి, ఇక్కడ క్వశ్చన్ చూసినారు, ఓపెన్ చేసిన తర్వాత మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది కొట్టండి. అంటే ఒకటో రెండు ఆప్షన్లు మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, తర్వాత చూద్దాం ఇప్పుడు టైం లేదు ఆలోచిద్దాము అనుకున్నారనుకోండి, ఆన్సర్ మీరు ఏదో ఒకటి అనుకుంటారు కదా అది పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది కొట్టండి. ఈ రకంగా సింబల్ పడుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళేసి ఆ క్వశ్చన్ గురించి ఆలోచించుకోవచ్చు. ఒకవేళ మీకు టైం లేకుండా కనుక చూసుకుంటే ఈ రకంగా మార్క్ ఫర్ రివ్యూ కొట్టిండ్రనుకోండి, అది ఎవాల్యుయేషన్ అయిపోతుంది, ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళేసి గ్రీన్ కలర్లో చేంజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. మరి ఇదెందుకు సార్ అంటే ఈ నాలుగో ఆప్షన్ ఎందుకు అంటే ఈ నార్మల్ పర్పుల్ కలర్ ఈ రకంగా గ్రీన్ కలర్లో లేకుండా ఈ నార్మల్ ఏంటి అంటే ఇక్కడ మీరు క్వశ్చన్ చూస్తారు కానీ ఆప్షన్ పెట్టకుండా ఆప్షన్ క్లిక్ చేయకుండా నెక్స్ట్ మార్క్ ఫర్ రివ్యూ కొట్టిండ్రనుకోండి ఈ రకంగా పడుతుంది. కానీ ఇది ఎవాల్యుయేషన్ కాదు, కాబట్టి ఇది యూజు అయితే మనకైతే ఏమి ఉండదండి. కాబట్టి దీనివల్ల దీన్ని మీరు ఖచ్చితంగా దీన్ని మాత్రమే వాడండి. ఇప్పుడు క్లియర్గా చెప్తాను, ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా మీరు చదివేసుకోండి. ఈ రకంగా ఇవన్నీ కూడా నేను అందులో మీకు కవర్ చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ అనేటువంటి బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ అని క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ అనేటువంటి దాన్ని, ఐఎమ్ రెడీ టు బిగిన్ అనేటువంటి దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ 150 క్వశ్చన్లు ఉంటాయి, 2.5 గంటల సమయం ఉంటుంది. ఈ రకంగా ఇవన్నీ కూడా నెగిటివ్ మార్క్స్ అనేటువంటి ఏమి ఉండవు కాబట్టి అన్నింటినీ కూడా మీరు అటెంప్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఐఎమ్ రెడీ టు బిగిన్ అనేటువంటి దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్కి అయితే వెళ్తారు. అయితే చాలామందికి ఆన్లైన్ ఎగ్జామ్ అంటే కొంత నెగిటివ్ ఒపీనియన్ అనేటువంటిది ఉంటుంది, అదంతా కూడా పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే చాలా లాభాలు కూడా ఉన్నాయండి, బబ్లింగ్ మిస్టేక్ లాంటి మిస్టేక్స్ అనేటువంటివి జరగవు. దాని తర్వాత క్వశ్చన్కి సంబంధించి ఒకవేళ ఆన్సర్ మనం పెట్టుకున్నది మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదే ఆఫ్లైన్ అయితే కనుక అలాంటి అవకాశాలు అనేటువంటివి మనకు ఉండవు. ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, అలా చేంజ్ చేసుకోవచ్చు కదా అని అదే పని చేసుకుంటూ ఉండకండి. ఖచ్చితంగా నేను ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇచ్చిన దాని ప్రకారము, లేదంటే మీరు ప్రాక్టీస్ చేసుకొని మీకు అలవాటు అయినటువంటి దాని ప్రకారము ఆ రకమైనటువంటి వేనే ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు మరో ఇంకొక మంచి మనకు బెనిఫిట్ ఏంటి అంటే టైం అనేటువంటిది సేవ్ అవుతుంది. బబ్లింగ్ మిస్టేక్ చేయకుండా డైరెక్ట్గా మనం ఈ రకంగా క్లిక్ చేసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్గా అక్కడ టైం అనేది ఎక్కువ మనకు పట్టదు. కాబట్టి ఆఫ్లైన్ ఎగ్జామ్తో పోలిస్తే దీనికి రాయడానికి మనకు తక్కువ టైం పడుతుంది. రిజల్ట్ పరంగా కానీ మిగిలినటువంటి అన్నింటి పరంగా కూడా మనకు ఎక్కువ బెనిఫిట్సే ఉన్నాయి. కాబట్టి నెగిటివిటీ ఏదైనా ఉంటే కనుక మైండ్లో నుంచి తీసే ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ఇంటర్ఫేస్లో మనకు ఇక్కడ టైమర్ అనేటువంటిది తగ్గుతూ కనిపిస్తుంది. క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. 150 నిమిషాలు పడేసి మనకు రిటర్న్లో ఈ టైమర్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ అనేటువంటివి పెట్టేసి రండి. ఇక్కడ మీరు సబ్మిట్ చేయకపోయినా ఇబ్బంది ఏం లేదండి, ఆటోమేటిక్గా అదే లాస్ట్కు మీరు పెట్టిన దాని టైం అయిపోయిన తర్వాత ఇక్కడ టైం అయిపోయిందంటే మీరు పెట్టినటువంటివన్నీ కూడా అక్కడ క్యాలిక్యులేట్ అవుతాయి. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అన్నీ పెట్టేసిన తర్వాత సబ్మిట్ చేస్తేనే అది ఎవాల్యుయేషన్ అవుతుంది అనేటువంటిది ఏమీ లేదు. ఈ రకమైనటువంటిది కూడా మనకు బెనిఫిట్ కానీ మనం చెప్పవచ్చు, చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఏ డౌట్ వచ్చినా అక్కడ ఇన్సులేటర్ని క్లియర్గా మీరు హ్యాండ్ రైజ్ చేసి అడిగేటువంటి ప్రయత్నం చేయండి. సిస్టంలో కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినా, లేదంటే మీ మౌస్ సరిగ్గా పనిచేయకపోయినా, ఏ టెక్నికల్ ఇష్యూ ఉన్నా, ఏ రకమైనటువంటి ఇష్యూ ఉన్నా కూడా హ్యాండ్ రైజ్ చేసేసి మీరు ఇన్సులేటర్కి ఇన్ఫామ్ చేస్తే వీలైనంత తొందరగా మీకు అక్కడ క్లియర్ అనేటువంటిది చేస్తారు. దాని తర్వాత మీకు అక్కడ ఒకవేళ టైము సిస్టమ్ ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, మరి టైం ఎట్లా సార్ మాకు నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఇస్తారా అంటే ఖచ్చితంగా అక్కడికి మీకు ఇబ్బంది అయిన దగ్గర టైమర్ అనేది ఆపేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ మీకు ఆ మిగిలినటువంటి సమయం కూడా ఇస్తారు. ఎలాంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఈ రకంగా మీకు సంబంధించినటువంటి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత చాలామంది అభ్యర్థులు ఏమడిగినారంటే మేము ఆఫ్లైన్ పేపర్ అయితే కనుక మేము తెలుగు కానీ దాని తర్వాత ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఏ రకంగా క్వశ్చన్ పేపర్ ఏ రకంగా వచ్చిందని ఒకసారి చూసిన తర్వాత మాకు ఏది ఈజీగా ఉంటే అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాం, లేదంటే మాకు తెలుగు నుంచి మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అక్కడ నుంచి మాకు ఈజీ అవుతుందని చాలామంది అడిగారండి. అయితే ఇక్కడ ఓపెన్ అయినటువంటి మొదటి క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ దాకా అట్లనే రాసుకుంటూ పోవాలని ఏం లేదండి. ఖచ్చితంగా మీరు ఏ సెక్షన్ నుంచి రాసుకోవాలనుకుంటే ఆ
సెక్షన్ నుంచి అయితే క్లియర్గా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ పైన మీకు సెక్షన్స్ అనేటువంటివి కనిపిస్తాయి, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 1 to 30 వరకు అయితే సైకాలజీ క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి, 31 నుంచి తెలుగు అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 31 పైన మీరు క్లిక్ చేసుకున్నారనుకో, ఈ సైడ్ పైన 31 పైన మీరు ఈ రకంగా క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ 31 క్వశ్చన్ నుంచి అయితే మీరు క్లియర్గా అటెంప్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సెక్షన్కి సంబంధించి నంబర్స్ కూడా మీకు ఈ రకంగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. 30 క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఏ సెక్షన్ కావాలంటే సైకాలజీ కానీ అదేవిధంగా తెలుగు కానీ లేదంటే మ్యాథ్స్ కానీ ఏ సెక్షన్ కావాలంటే ఆ సెక్షన్ మీరు ముందు అటెంప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదలైన క్వశ్చన్ నుంచే మీరు రాయాలనేటువంటిది ఏమీ లేదు. దాని తర్వాత ఒకసారి క్వశ్చన్ పేపర్ మొత్తం చూసుకోవచ్చా సార్ అంటే ఖచ్చితంగా చూసుకోవచ్చు సార్. ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది పైన కనిపిస్తున్నది చూడండి క్లియర్గా. క్వశ్చన్ పేపర్ పైన మీరు క్లిక్ చేసుకుంటే ఈ రకంగా క్వశ్చన్ పేపర్ మొత్తంగా కూడా మీరు ఒకసారి ఈ రకంగా ఫాస్ట్గా స్క్రోల్ చేసుకుంటూ మీరు చూసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక మీకు ఎక్కడి నుంచి ఈజీ అనిపిస్తే అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అటెంప్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎగ్జామ్ రాసేటువంటి విధానంలోకి వెళ్తే ఇక్కడ మొదటి క్వశ్చన్ నేను చూశాను. మొదటి క్వశ్చన్ చూసిన తర్వాత ఈ రకంగా నాకు దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇదని పర్ఫెక్ట్గా తెలుసు పెట్టేశాను. ఈ రకంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ నెక్స్ట్ పైన నేను కొట్టేసిన. కొట్టేసిన తర్వాత దీనికి పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసినట్టు ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఈ ఇంటర్ఫేస్ అంతా కూడా క్లియర్గా మీరు చూసుకోండి. తర్వాత రెండో క్వశ్చన్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. ఈ రకంగా రెండో క్వశ్చన్ చేసేటువంటి సందర్భంలో నాకు డౌట్ వచ్చింది. అయితే రెండు ఆప్షన్లో ఇదా అనేటువంటి డౌట్ అనేటువంటిది ఉన్నది. ఈ సందర్భంలో మరి ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ 2-3 బటన్స్ అనేటువంటి ఉన్నాయి కదా, అంటే రెండే యూజ్ చేయండి మీరు. క్వశ్చన్ అనేటువంటిది మనకు ఇంతకుముందు క్వశ్చన్కి వెళ్ళాలంటే ప్రీవియస్ పైన క్లిక్ చేసుకుంటే ఈ రకంగా వెళ్తాం. మొదటి క్వశ్చన్ చూసినా నాకు పర్ఫెక్ట్గా ఆన్సర్ తెలిసింది, పెట్టేసిన, సేవ్ నెక్స్ట్ అనేటువంటిది కొట్టేసిన, అయిపోయింది, గ్రీన్ కలర్లో వచ్చేసింది. రెండో క్వశ్చన్కి వెళ్ళిన తర్వాత ఇదా అదా అనేటువంటి డౌట్ ఉంది. డౌట్ ఉన్నటువంటి సందర్భంలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండిట్లో డౌట్ ఉంటే దీనిపైన మీరు ఏదో మీకు దగ్గరగా ఉన్నటువంటిది పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది కొట్టండి. ఇదే రకంగా చేయండి డౌట్ ఉన్న క్వశ్చన్. ఈ రకంగా మీకు మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది ఈ రకంగా పర్పుల్ కలర్లో, దాని పక్కన ఇక్కడ గ్రీన్ కలర్లో వచ్చేసి మీకు క్లియర్గా మీకు కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఈ రకంగా మనం ఒకవేళ ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూసుకుంటాను అనుకుంటే ఈ రకంగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ దీనిపైన మీరు క్లిక్ చేసింది అనుకోండి, ఈ రకంగా డైరెక్ట్గా ఆ క్వశ్చన్ అనేటువంటిది కనిపిస్తుంది. మళ్ళీ మార్చుకోవాలి అనుకుంటే ఈ రకంగా మీరు ఆప్షన్ అనేటువంటిది మార్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ దీన్ని కూడా గ్రీన్ కలర్లోనే ఈ రకంగా చేయాలా అంటే చేయాల్సిన అవసరం లేదు. ఈ రకంగా ఉన్నా కూడా మీకు ఇక్కడ దీనికి సంబంధించి ఎవాల్యుయేషన్ అనేటువంటిది అవుతుంది. మరి ఇక్కడ ఇది ఉంది కదా నార్మల్గా ఈ రకంగా గ్రీన్ కలర్ లేకుండా, ఇది ఉంది కదా దీనికి సంగతి ఏంటి అంటే అక్కడ మీరు ఆ క్వశ్చన్ని చూసి మార్క్ ఫర్ రివ్యూ అని పెడతారు కానీ ఇక్కడ ఆప్షన్ అనేటువంటిది చూజ్ చేసుకోరు. అది ఎవాల్యుయేషన్ కాదు ఈ ఆప్షన్ అనేటువంటిది. నార్మల్గా ఈ రకంగా గ్రీన్ కలర్ లేకుండా ఈ రకంగా ఉన్నటువంటిది ఎవాల్యుయేషన్ కాదు, కాబట్టి దాన్ని టచ్ చేయకండి. అయితే మీకు తెలిసిందా గ్రీన్ కలర్ చేసేసేయండి, సేవ్ నెక్స్ట్ కొట్టేసి, లేదు మీకు కొంత డౌట్ ఉన్నది అంటే ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది క్లిక్ చేయండి. ఒకవేళ మీకు టైం లేక దాన్ని మళ్ళీ చూడకపోయినా కూడా ఒకవేళ మీరు పెట్టింది కరెక్ట్ ఆన్సర్ అయితే కనుక ఎవాల్యుయేషన్ అనేటువంటిది అయిపోతుంది. దాని తర్వాత మూడో క్వశ్చన్ నేను చూసిన కానీ ఆన్సర్ చేయలేదు, ఈ రకంగా రెడ్ కలర్లో పడ్డది. చూసిన ఆన్సర్ చేసేసిన పర్ఫెక్ట్గా ఈ రకంగా మనకు గ్రీన్ కలర్లో వచ్చేసింది. ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ పెట్టిన అంటే టైం ఉంటే మళ్ళీ ఒకసారి చూసుకోవడానికి విసులుబాటు ఉంటుంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా పెట్టుకోండి. ఈ రకంగా ఈ రెండు అంశాలని మాత్రమే మీరు ఎక్కువ వాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఈ రకమైనటువంటి యాష్ కలర్ కనుక చూసుకుంటే అసలు మొత్తానికి క్వశ్చన్ చూడనటువంటివి ఈ రకంగా మీకు యాష్ కలర్లోనైతే కనిపిస్తాయి. ఈ రకంగా ఎగ్జామ్ అంతా కూడా మనది అయిపోయిన తర్వాత సైడ్ కార్నర్లో కనుక చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుందండి ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినాం, ఇంకా ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలే, చూడని క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, మార్క్ ఫర్ రివ్యూ పెట్టిన ఎన్ని ఉన్నదంతా కూడా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా మనకు క్లియర్గా ఇందులో కూడా మనకు ఈ ఆప్షన్స్లో క్లియర్గా మనం చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ ఇది ఉంది, దీని దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే దాని పైన క్లిక్ చేసుకుంటే అక్కడికి వెళ్ళేసి చేంజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రీవియస్ వెళ్తే కనుక అంటే దాని ఇంతకుముందు చేసిన క్వశ్చన్కి వెళ్తాము. క్లియర్ రెస్పాన్స్ అంటే ఇక్కడ మనం పెట్టిన దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. మార్క్ ఫర్ రివ్యూ అంటే చూజ్ చేసుకొని మీరు ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ కొట్టేస్తే కనుక ఈ రకంగా మనకు పర్పుల్ కలర్లో వచ్చేసి దాని పక్కనే గ్రీన్ కలర్ అనేటువంటిది వస్తుంది, అది కూడా ఎవాల్యుయేషన్ అవుతుంది. ఇదే రకంగా మీరు ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగానే మీరు అంటే మీకు సంబంధించినవన్నీ కూడా ఈ రకంగా అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీరు దీన్ని టచ్ చేసుకున్నారనుకోండి ఏం లాభం లేదు, టైం వేస్ట్ అవుతుంది. అదేంటి అంటే మనం అక్కడ ఆన్సర్
ఆన్సర్ చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ కొట్టినట్టు, కాబట్టి దాన్ని యూజ్ చేయకండి. ఈ రకంగా మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ను ప్రాక్టీస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఎన్ని అటెంప్ట్ చేసాము, ఏ రకంగా ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా టోటల్గా ఇదంతా చూసుకోవచ్చు. క్లియర్గా మనకి ఇక్కడ మిగిలింది ఇంకెంత టైం ఉన్నది అనేటువంటి అంశం కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అంతా అయిపోయిన తర్వాత ఒకవేళ సబ్మిట్ మర్చిపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు, ఆ సబ్మిట్ అనేటువంటి దాని గురించి మీరు మర్చిపోండి. ఎందుకంటే అన్నీ చేసిన తర్వాతనే ఈ సబ్మిట్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది, కాబట్టి ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు. మీరు సబ్మిట్ చేయకపోయినా ఆటోమేటిక్గా అదే కంప్లీట్ అవుతుంది, క్లోజ్ అయిపోతుంది. మీకు సంబంధించి పెట్టినవన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది, ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ సెంటర్కు 2 గంటల ముందెళ్ళండి, మీకు సంబంధించి థమ్ ఇంప్రెషన్ అవన్నీ కూడా ఉంటాయి, కాబట్టి 15 నిమిషాల ముందే క్లోజ్ అనేటువంటిది చేస్తారు, కాబట్టి ఆ అంశాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది రాయడం ద్వారా మనకు డిఎస్సి కూడా ఆన్లైన్లోనే పెడతారు, కాబట్టి అది కూడా ఈజీ అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు కొత్తగా ఉండి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా ఏ పొరపాట్లు చేయకుండా రాయండి, చేసినా కూడా డిఎస్సిలో చేయకుండా ఉండడానికి ఇది ఒక మంచి మనకు మార్క్ టెస్ట్గానే కూడా యూజ్ అవుతుంది. ఆ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సమయం లేకపోవడం వల్ల ఇక్కడ ఎక్కువ వీడియోస్ అయితే మీకు అందించలేకపోతున్నాను, కాబట్టి చాలా వీడియోస్ అనేటువంటివి నేను చేశాను, చేసినవి కూడా ఉన్నాయి, కాబట్టి ఆ రకమైనటువంటి మీకు యూజ్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉంటే చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్లేలిస్ట్ అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.